Welcome you all to my channel and semester. We are providing videos related to career guidance, courses, project jobs and internships. Do you know how to invest the money in shares? మీకు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసా? మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలంటే ముందుగా మీరు వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉండవచ్చు, సో మీరు భయపడవచ్చు కూడా. సో యూ కెన్ లెర్న్ స్టాక్ ట్రేడింగ్ ఇన్ ఇండియా వితౌట్ ఎనీ రిస్క్ బై యూజింగ్ వర్చువల్ మనీ ఎట్ వర్చువల్ స్టాక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్. ఏ వర్చువల్ స్టాక్ ట్రేడింగ్ ఈ సిమిలర్ టు యాక్చువల్ ట్రేడింగ్ వేర్ యూ కెన్ బై అండ్ సెల్ ద స్టాక్స్. కానీ ఇక్కడ రియల్ మనీ యూజ్ చేయము, వర్చువల్ మనీతో స్టాక్స్ ని కొని అమ్ముతాము. We have many virtual stock trading platforms and we will see about Dalal Street stock market challenge now. Before going to the video, if you are seeing first time, please subscribe to my channel, like it, share it and comment it. So, ఇక్కడ గూగుల్లో మీరు దలాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ ఛాలెంజ్ అన్ని టైప్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఎ పాపులర్ వర్చువల్ స్టాక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు 10 lakhs మనీ, వర్చువల్ మనీ మీ అకౌంట్లోకి వస్తుంది. తర్వాత లాగిన్ అవ్వాలి. సో మీరు షేర్స్ కొనడం అమ్మడం స్టార్ట్ చేయాలి. ఇది కూడా సింగిల్ షేర్ కాదు, మల్టిపుల్ షేర్స్ కొనాల్సి ఉంటుంది. అంటే మీరు ఒక బెస్ట్ పోర్ట్ఫోలియోని తయారు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ అనేది ఇంటర్నేషనల్ కాంపిటీటర్స్ తోటి కంపేర్ చేస్తారు. ఆ కంపారిజన్ కూడా ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్ పీరియడ్ అలా ఉంటుంది. సో అలాగే మీ యొక్క పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ కనుక చాలా బాగుంటే యూ క్యాన్ విన్ ద ఎక్సైటింగ్ ప్రైజెస్ ఎవ్రీడే. సో ఎలా అనేది ఇప్పుడు ముందుగా చూద్దాము. మీరు ఇక్కడ రిజిస్టర్ చూస్తున్నారు కదా, క్లిక్ ఆన్ ద బటన్ రిజిస్టర్. సో రిజిస్టర్ నౌ, లేదా డైరెక్ట్గా మీరు గూగుల్ అకౌంట్ ఉంటే గూగుల్ అకౌంట్ తోటి వెళ్ళొచ్చు. కానీ ముందుగా నేను రిజిస్టర్ నౌ చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్ట్రిక్ మార్క్స్ ఉన్న అన్ని వాల్యూస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది, దాంతో మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో ఐ విల్ గో బ్యాక్ అగైన్. సో నౌ ఐ విల్ జాయిన్ విత్ మై గూగుల్ అకౌంట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హోమ్, ట్రేడింగ్ ఎరీనా, లెవెల్స్. సో ఇక్కడ ట్రేడింగ్ ఎరీనాలో ఆప్షన్స్ చూడండి, పోర్ట్ఫోలియో, ప్లేస్ ఆర్డర్, వాచ్ లిస్ట్, ట్రేడ్స్, సోల్డ్ హిస్టరీ, అనలిటిక్స్, ర్యాంకింగ్ అండ్ మై లెవెల్. సో పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే ఒక సింగిల్ సెక్యూరిటీ ఇన్వెస్ట్ చేయడం కాదు, మల్టిపుల్ సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి కొంత అనాలిసిస్ అవసరం ఉంటుంది. ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంది కదా, సో వాచ్ లిస్ట్లో ఇది మార్కెట్ వాచ్ లిస్ట్. మార్కెట్లో ఏ షేర్స్ ట్రేడ్ అవుతున్నాయి, ఏ ప్రైస్ దగ్గర, హై ప్రైస్ ఏంటి, లో ప్రైస్ ఏంటిది, పర్సంటేజ్ చేంజ్ ఏంటిది, సో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీన్ని స్టడీ చేసి మీరు పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చూద్దాము, షేర్స్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనేది. సో గో టు ప్లేస్ ఆర్డర్ నౌ. సో ముందుగా ఇక్కడ సెలెక్ట్ ఏ స్క్రిప్ట్, మీరు ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ అనుకుందాము, ICICI, 3 letters సరిపోతుంది మీకు. ఫస్ట్ 3 letters తోటి డిస్ప్లే అవుతాయి. సో ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు, ICICI బ్యాంక్ ఆర్ సమ్ అదర్. సో బ్యాంక్ ఏంటి, ఇంక ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాను, టాటా. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఐ కెన్ సెలెక్ట్ టాటా మోటార్స్ లిమిటెడ్. ఇక్కడ చూడండి, నౌ ఐ టెల్ అబౌట్ ఆల్ దీస్ ప్రైజెస్. CMP అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్, హై ప్రైస్, లో ప్రైస్, ప్రీవియస్ ప్రైస్. సో ఇక్కడ ట్రేడింగ్ అనేది మనకి 9:30 to 3:30 వరకే ఉంటుంది. యాజ్ యూజువల్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ టైం ఏంటో అదే మనకి ఇక్కడ. సో ముందుగా ఇక్కడ ఈ దలాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ ఛాలెంజ్ అనేది
ఈ ప్లాట్ఫామ్ బీఎస్సికి కనెక్టెడ్. సో బీఎస్సిలో లిస్ట్ అయిన తర్వాత 1-2 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి ప్రైజెస్ అన్ని కూడా. కానీ మనము వర్చువల్ మనీతో ఇన్వెస్ట్ చేస్తాము, అదొకటే డిఫరెన్స్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఆ రోజు మార్కెట్లో ఉన్న ప్రైస్. అలాగే హై ప్రైస్ లో ప్రైస్, సపోజ్ మీరు 11 o'clock టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే 9:30 to 11 o'clock మధ్య టైంలో రికార్డ్ అయిన హై ప్రైస్ ఎంత, లో ప్రైస్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత వాల్యూమ్, ఎంత వాల్యూమ్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ క్వాంటిటీలో మీరు ఎన్ని షేర్స్ కొనాలి అనుకుంటున్నారు ఎంటర్ చేయండి. ప్రైస్ అనేది చూడండి. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ లేదా మార్కెట్ ఆర్డర్ అని కూడా అంటారు. లిమిట్ ప్రైస్ ఆర్ లిమిట్ ఆర్డర్, దెన్ స్టాప్ లాస్ ప్రైస్ ఆర్ స్టాప్ లాస్ ఆర్డర్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో సో ఆ ప్రైస్ దగ్గర మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నా దగ్గర షేర్స్ లేవు కాబట్టి కంపల్సరీ నేను పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం మీరు కొనాల్సి ఉంటుంది, తర్వాత మాత్రమే మీరు సేల్ చేయగలుగుతారు. యూ కెన్ సెల్ యువర్ సెక్యూరిటీస్. అది క్యాష్ మార్కెట్లో, కరెంట్ మార్కెట్ అని కూడా అంటారు దాన్ని. తర్వాత మార్కెట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ప్రైస్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో నాకు తెలీదు, నాకు రిస్క్ ఫేస్ చేయడం ఇష్టం లేదు అని అనుకుంటే మాత్రము దెన్ ఐ విల్ గో ఫర్ లిమిట్ ఆర్డర్. సో లిమిట్ ఆర్డర్లో మీరు ఇక్కడ ప్రైస్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎంతవరకు లిమిట్ చేయవచ్చు కొనే ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ 500, ఓకే. సో 500 వరకు నేను లిమిట్ చేస్తున్నాను అది. లేదా ఇక్కడ స్టాప్ లాస్ ప్రైస్ అనేది, సో మీరు ఎంత ప్రైస్ అంటే మీ లాస్ని మినిమైజ్ చేసుకోవడానికి ఎంత ప్రైస్ కరెక్ట్ అంటున్నారో ఆ ప్రైస్ ఇక్కడ, సో ఎంత ప్రైస్ కరెక్ట్ అంటున్నారో ఆ ప్రైస్ ఇక్కడ ఎంటర్ చేస్తే సో మీ లాస్ మినిమైజ్ అవుతుంది. అది ఆ ఇంట్రాడే ట్రేడింగ్ వరకు అప్లికబుల్ అవుతుంది. అంటే ఈరోజు మీరు ఎంటర్ చేస్తారు కాబట్టి ఈరోజు ట్రేడింగ్ టైం వరకు ఇది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ మీరు ఫ్రెష్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో బై అంటే మీరు కొంటారు, తర్వాత మీరు సేల్ చేయవచ్చు. సో ఈ విధంగా మీరు మల్టిపుల్ సెక్యూరిటీస్ తీసుకొని అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఒక బెస్ట్ పోర్ట్ఫోలియోని తయారు చేయాలి. అలా ఎవ్రీడే మీ పోర్ట్ఫోలియో ద్వారా మీరు ఎంత మ్యాక్సిమం రిటర్న్స్ చేస్తారు అన్న దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని బట్టి మీరు ప్రైజెస్ విన్ అవ్వచ్చు. సో ఇక్కడ షార్ట్ అని ఉంది చూడండి. షార్ట్ సెల్లింగ్ అంటే మీ దగ్గర సెక్యూరిటీస్ లేకున్నా కూడా మీరు అమ్మేయచ్చు. అంటే ముందుగా మీరు సెక్యూరిటీస్ని అమ్మేస్తున్నారు, తర్వాత మీరు కొనుక్కుంటారు మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ షేర్స్ తీసుకుందాం. ఒక 100 shares ₹500 దగ్గర అమ్మేస్తున్నాను సమ్ XYZ పర్సన్కి. కానీ నా దగ్గర టాటా మోటార్స్ షేర్స్ అనేటివి లేవు. సో ఇప్పుడు నేనేం చేయాలి, మార్కెట్లో షేర్స్ని కొనాలి. సో నేను ఇక్కడ ఎంత కమ్ముతా అని చెప్పాను, ₹500కి. అంటే ఇప్పుడు మార్కెట్ అనేది పడిపోతే నాకు బెనిఫిట్ అవుతుంది. సో మార్కెట్ ఫాల్ ఉంటే, ఓకే, ఫాల్ మార్కెట్ని ఏమంటారు, సో మీకు తెలుసుగా బేర్ మార్కెట్. సో బేర్ మార్కెట్ ఉన్నప్పుడు నేను అది కొంటాను అన్నట్టు, అది కొనేసి ₹500కి అమ్మేస్తాను. దాన్ని ఇక్కడ షార్ట్ అని అంటారు. వాట్ ఈస్ షార్ట్ సెల్లింగ్ అనేది మనం ఇంకొక వీడియోలో చూద్దాం. సో ఇక్కడ చూడండి వాచ్ లిస్ట్లో, సో ఇక్కడ మీరు అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ షేర్ ఎంత ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, సో అది ఇంక్రీజింగ్లో ఉందా డిక్రీజింగ్లో ఉందా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఆప్షన్స్ చూడండి, ట్రేడ్స్. సో ఇక్కడ చూస్తున్నారా మీ అకౌంట్లోకి ఎంత మనీ వస్తుంది ఇది. తర్వాత ఇక్కడ బ్రోకరేజ్ ఉంది చూడండి. మీరు షేర్స్ కొన్నా కానీ అమ్మినా కానీ బ్రోకరేజ్ ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. సో ఇన్ రియాలిటీలో కూడా మీకు బ్రోకరేజ్ ఛార్జ్ అనేది ఛార్జ్ చేస్తారు కదా, ఇక్కడ గేమ్లో కూడా మీకు బ్రోకరేజ్ ఛార్జ్ అనేది అప్లికబుల్ అవుతుంది. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సోల్డ్ హిస్టరీ,
ఇక్కడ ఏవైతే సెక్యూరిటీస్ సేల్ చేస్తారో ఆ హిస్టరీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో బయింగ్స్ అండ్ సెల్లింగ్స్ అయిన తర్వాత మీకు ఇక్కడ అనలిటిక్స్ వస్తాయి, పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, దాన్ని బట్టి మీకు ర్యాంకింగ్ ఇస్తారు. అలాగే ఇంటర్నేషనల్ బెస్ట్ పర్ఫార్మర్స్ తోటి మీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ని కంపేర్ చేస్తారు. సో ఆ బేస్ చేసుకొని మీరు ప్రైజెస్ని గెలవచ్చు. అలాగే మీ లెవెల్ ఏంటిది ఇక్కడ చూడండి, మై లెవెల్. సో ఇక్కడ మీరు యూ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్, ఒక్కొక్క లెవెల్ నుంచి ఒక్కొక్క లెవెల్కి మూవ్ అవ్వచ్చు. సో ఎలా అంటే ఇక్కడ అప్రెంటిస్ లెవెల్, అమెచ్యూర్ లెవెల్, బిగినర్ లెవెల్, సెంచూరియన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఛాంపియన్ లెవెల్. అసలు ఎవరైతే ఛాంపియన్ వరకు అంటే ఇవి లెవెల్స్ అంటే ఏంటంటే బయింగ్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అనేటివి మీరు డిఫరెంట్గా అప్లై చేస్తూ బెస్ట్ పోర్ట్ఫోలియోని తయారు చేయాలి అన్నట్టు. సో ఈ విధంగా మీరు ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే వాట్ బెనిఫిట్స్ యూ కెన్ ఫైండ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ట్రేడింగ్, దీనివల్ల మీకు యూజ్ ఏంటిది. సో ఫస్ట్ వన్, షేర్ ద నాలెడ్జ్ విత్ అదర్స్, చాలా నాలెడ్జ్ గెయిన్ చేయవచ్చు. అండ్ లెర్న్ ద స్టాక్ ట్రేడింగ్ ప్రాసెస్ అండ్ ఫేస్ ద ఇంటర్వ్యూ ఈజీలీ. ఇఫ్ యూ విల్ విన్ ద ప్రైజ్ యువర్ రెజ్యూమ్ విల్ బి స్ట్రెంగ్తెన్డ్ అండ్ లెర్న్ స్టాక్ మార్కెట్ టర్మ్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు ఫేస్ ద ఇంటర్వ్యూ వెరీ ఈజీలీ. ట్రై ఇట్ నౌ ఇమీడియట్లీ, యూ జాయిన్ ఇన్ దిస్ ఛాలెంజ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్, బెస్ట్ ఆఫ్ లక్, థ్యాంక్ యూ ఆల్.